రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క కింద ఇవ్వబడిన గణిత ప్రక్రియల యొక్క వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి విపుల్ ఎక్కడికో వెళ్తున్నాడు అతడి స్థానాన్ని సున్నాతో సూచిస్తాము అలాగే అతని ముందున్న దిశను ప్లస్ గుర్తుతో మరియు వెనుక ఉన్న దిశను మైనస్ గుర్తుతో సూచిస్తాము విపుల్ ఐదడుగులు ముందుకు నడిచాడు మరియు ఏడడుగులు వెనక్కు నడిచాడు అనుకుందాం అయితే ఇప్పుడు అతని స్థానం ఏమవుతుంది ఆలోచించండి పదండి నేనే చెప్తాను అతని స్థానాన్ని తెలుసుకోవడానికి మనం ఐదు మరియు మైనస్ ఏడులను కూడాలి దీని ఫలితం మనకు మైనస్ రెండు లభిస్తుంది కాస్త ఆలోచించండి అతడు ముందు ఏడు అడుగులు వెనక్కు వెళ్ళి తర్వాత ఐదడుగులు ముందుకు వచ్చినా కూడా అతడు మైనస్ రెండు వద్దకే చేరతాడు ఎందుకంటే మైనస్ ఏడు ప్లస్ ప్లస్ ప్లస్ఐదు ఇజీక్వల్ టు మైనస్ రెండు అవుతుంది ఈ రెండు స్థానాలను చూసి మనం చెప్పవచ్చు ప్లస్ ఐదు ప్లస్ మైనస్ ఏడు ఈజీక్వల్ టు మైనస్ ఏడు ప్లస్ ప్లస్ ఐదుకు సమానమని ఈ విధంగా మనం ప్లస్ ఐదు మరియు మైనస్ ఏడులను ఏ విధంగా కూడినప్పటికీ ఫలితం సమానంగా వస్తుంది ఇది అన్ని పూర్ణ సంఖ్యల యొక్క విషయంలో సత్యమవుతుంది అంటే ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను ఏ వరుసలో అయినా కూడవచ్చు రెండు ధనాత్మక పూర్ణ సంఖ్యలను కూడినా లేదా రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యలను కూడినా రెండు వేర్వేరు చిహ్నాలు గల పూర్ణ సంఖ్యలను కూడినా కూడా అంటే పూర్ణ సంఖ్యలు సంకలన వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి పూర్ణ సంఖ్యల యొక్క వ్యవకలనం కూడా ధర్మాన్ని పాటిస్తుందా మీరు భారతదేశంలోని అందమైన ప్రదేశం లేహ సందర్శించడానికి వెళ్లారనుకోండి మీరు చూడవచ్చు ఉదయాన లేహలో ఉష్ణోగ్రత మైనస్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అది క్రమంగా పెరిగి ప్లస్ ఇరవై డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది ఇప్పుడొకవేళ మీరు ఉష్ణోగ్రతలో పెరుగుదలను తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తారు సరిగ్గా చెప్పారు మీరు ప్లస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి మొదట ఉష్ణోగ్రత మైనస్ ఏడు డిగ్రీల సెల్సియస్ను తీసివేస్తారు ఒకవేళ మనం ఈ వ్యవకలనంలో పూర్ణ సంఖ్యల యొక్క వరుసను మార్చినట్లయితే ఫలితం ఒకే విధంగా ఉంటుందా ఆలోచించండి మీరు సరిగ్గా ఆలోచించారు ఫలితం ఒకే విధంగా ఉండదు ప్లస్ ఇరవై మైనస్ మైనస్ ఏడు యొక్క ఫలితం ప్లస్ ఇరవై ఏడు అయితే మైనస్ ఏడు మైనస్ ప్లస్ ఇరవై యొక్క ఫలితం మైనస్ ఇరవై ఏడు రెండు ఫలితాలు సమానంగా లేవు కాబట్టి ప్లస్ ఇరవై మైనస్ మైనస్ ఏడు మైనస్ ఏడు మైనస్ ప్లస్ ఇరవైకు సమానం కాదు ఇది మీరు కింద తెలిపిన ఉదాహరణ ద్వారా కూడా తెలుసుకోవచ్చు వీడియోను ఆపి ఎడమవైపు మరియు కుడివైపు ఫలితాలు సమానం కావని నిరూపించండి దీని ద్వారా తెలిసిందేమిటంటే ఏవైనా రెండు పూర్ణ సంఖ్యల యొక్క వ్యవకలనం యొక్క ఫలితం వాటి వరుసను మార్చినప్పుడు లభించే ఫలితానికి సమానంగా ఉండదు అంటే పూర్ణ సంఖ్యల యొక్క వ్యవకలనం వినిమయ లేదా స్థిత్యంతర ధర్మంను పాటించదు రండి ఇప్పుడు పూర్ణ సంఖ్యల గుణకార వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని గురించి తెలుసుకుందాం ఒక దుకాణదారుని వద్ద కొన్ని పాత పెన్సిల్స్ ఉన్నాయనుకుందాం వాటిని అమ్మడం ద్వారా దుకాణదారుడికి ప్రతి పెన్సిల్ మీద మూడు రూపాయల నష్టం వచ్చింది ఒకవేళ అతను ఇటువంటి ఆరు పెన్సిల్లను అమ్మినట్లయితే అతనికి మొత్తం ఎంత నష్టం కలుగుతుంది ఇది తెలుసుకోడానికి మనం ఆరు ఇంటూ మైనస్ మూడు చెయ్యాలి మనం దీని వరుసని మార్చి అంటే మైనస్ మూడు ఇంటూ ఆరు ద్వారా కూడా తెలుసుకోవచ్చా ఆలోచించండి పదండి నేనే చెప్తాను ఒకవేళ మనం ఆరు ఇంటూ మైనస్ మూడును పరిష్కరిస్తే మనకు ఫలితం మైనస్ పద్దెనిమిది లభిస్తుంది మనం మైనస్ మూడు ఇంటూ ఆరును పరిష్కరిస్తే దాని యొక్క ఫలితం మైనస్ పద్దెనిమిది లభిస్తుంది అంటే ఆరు ఇంటూ మైనస్ మూడు ఇజ్ ఈక్వల్ టు మైనస్ మూడు ఇంటూ ఆరు సమానం దీనిని మీరు కింద ఇవ్వబడిన ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు వీడియోను ఆపి ఎడమవైపు మరియు కుడివైపు యొక్క ఫలితాలు సమానమని నిరూపించండి ఈ విధంగా ఏవైనా రెండు పూర్ణసంఖ్యల యొక్క వరుసను మార్చి గుణించడం వలన ఫలితంలో ఏ విధమైన మార్పు ఉండదు అందుచేత పూర్ణసంఖ్యల యొక్క గుణకారం వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అదేవిధంగా సంఖ్యల యొక్క భాగాహారం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా రండి దీన్ని తెలుసుకుందాం ఒక గది ఏసీని ఉపయోగించడం ద్వారా చల్లబరచబడుతోంది ఐదు నిమిషాల్లో ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ తక్కువ అయింది ఉష్ణోగ్రతలో తగ్గుదలను మనం పూర్ణ సంఖ్యల ద్వారా మైనస్ పదిహేను అని చూపిస్తాము ఒకవేళ మనం ఒక నిమిషానికి ఎంత ఉష్ణోగ్రత తగ్గింది అని తెలుసుకోవాలి అనుకుంటే దాని కొరకు మైనస్ పదిహేనును ఐదు చేత ఉంటుంది ఇక్కడ పూర్ణ సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చడం వలన ఫలితంలో ఏ విధమైన మార్పు రాదా ఆలోచించండి మైనస్ పదిహేను డివైడెడ్ బై ఐదు యొక్క ఫలితం మైనస్ అవుతుంది అయితే క్రమాన్ని మార్చినట్లయితే ఐదు డివైడెడ్ బై మైనస్ పదిహేను యొక్క ఫలితం మైనస్ ఒకటి బై మూడు లభిస్తుంది ఇక్కడ ఫలితాలు సమానంగా ఉండవు అందుచేత మనం చెప్పవచ్చు మైనస్ పదిహేను డివైడెడ్ బై ఐదు ఐదు డివైడెడ్ బై మైనస్ పదిహేనుకి సమానం కాదు ఇది మీరు కింద ఇవ్వబడిన ఉదాహరణ ద్వారా కూడా తెలుసుకోవచ్చు వీడియోని ఆపి ఎడమవైపు మరియు కుడివైపు యొక్క ఫలితాలు సమానం కావు అని నిరూపించండి దీని ద్వారా తెలిసిందేమిటంటే ఏవైనా రెండు పూర్ణసంఖ్యల యొక్క భాగహార ఫలితం వాటి క్రమాన్ని మార్చినప్పుడు లభించే ఫలితంతో సమానంగా ఉండదు అంటే పూర్ణ సంఖ్యల యొక్క భాగాహారం వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క కింద ఇవ్వబడిన గణిత ప్రక్రియల యొక్క వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని గురించి తెలుసుకున్నాం తరువాత వీడియోలో కొన్ని ఉదాహరణలతో వాటి గురించి మరింత తెలుసుకుందాం